గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను అన్నమాట. చూడండి, ఈరోజు అయితే ఒక వెరైటీగా ఒక లడ్డు చేయబోతున్నాను అన్నమాట. లడ్డు చూసి ఎలా ఉంది ఏంటని మాకు చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే కొత్త స్టవ్ తీసుకున్నానండి, చాలా రోజులయ్యింది, ఇంకా పెట్టలేదు అన్నమాట, ఓపెన్ చేయలేదు. పాత స్టవ్ కూడా కొత్తదే కదని ఇది తీయటానికి మనసు ఒప్పట్లేదండి. మీకైతే చూపించుతున్నాను ఈరోజు, చాలా రోజులైందండి తీసుకుని, అలాగే ఉంచుతున్నాను, ఓపెన్ చేయట్లేదు, ఈరోజు చూపించుతున్నాను అన్నమాట. హాయ్, మేము రెడీ చేసిన సేమియాతో లడ్డు చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ లడ్డు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టాను అన్నమాట. ఈ గ్లాస్తో గ్లాసు సేమియాలు తీసుకున్నాను, దానిలో కొంచెం ఘీ వేస్తున్నాను అన్నమాట. దాన్ని మనం ఫ్రై చేయాలి, ఘీ వేసుకొని సేమియాలు ఫ్రై చేయాలన్నమాట. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి, యూట్యూబ్లో ఎక్కడ లేదండి లడ్డు, నేను సొంతంగా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. మా ఇంట్లో అందరు కూడా చాలా బాగుందని చెప్పారు, మీరు కూడా ట్రై చేయండి, వెరైటీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేయాలండి. ఫ్రై చేసేసి స్టవ్ ఆపి దాని మీద ఉంచితే మాడిపోతుంది అన్నమాట వేడికి. నేనైతే మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత హాఫ్ గ్లాసు షుగర్ తీసుకున్నానండి. మిక్సీ పడుతున్నాను, కొంచెం చల్లారింది, మిక్సీ పడుతున్నాను అన్నమాట. చూడండి, కలర్ అయితే చాలా బాగా వచ్చింది, స్మెల్ కూడా చాలా బాగుంది, అలా వచ్చింది అన్నమాట. చూడండి, దానిలో నేను షుగర్ తీసుకున్నాను కదండి, ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే కొంచెం తక్కువ వేసాను అన్నమాట. ఒక పావు కప్పు పడినట్టు పడుతుంది చూడండి. అలా అయిందండి, మెత్తగా బాగా వచ్చింది. నేనైతే బౌల్లో తీసుకుంటున్నాను, మెత్తగా బాగా అయింది అన్నమాట, చాలా బాగా వచ్చింది. బౌల్లో తీసుకుంటున్నాను, మొత్తం షుగరును ఇంక బాగా కలవాలి కదండి, కలుపుతున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఘీ హీట్ చేస్తున్నాను అన్నమాట, కొంచెం గడ్డ కట్టినట్టు ఉంటుంది కదండి, అందుకని హీట్ చేస్తున్నాను. హీట్ చేసింది, మిక్సీలో దానిలో వేద్దాం అన్నమాట. మనం మిక్స్ చేసుకున్నాం కదండి షుగర్ సేమియా పౌడర్ను, దానిలో కలుపుతున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తినాలనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే చేస్తున్నానండి. అలా కలుపుకుంటూ చూసుకోవాలి, మనకి ఎక్కువైంది తక్కువ అయింది అనేది కలుపుకుంటూ చూసుకుంటే మనకి బాగా తెలుస్తుంది అన్నమాట. అలా కలుపుతున్నానండి, కొంచెం లడ్డూలు కూడా చేసేస్తున్నాను. మా లడ్డూలు నచ్చిన వాళ్ళు ఎవరైనా ట్రై చేసి చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.